వ్యాధులతో ఎప్పుడు చికాకే. చర్మంపై తేమ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. చర్మం పొడిబారిపోవటం మొదలుకొని జిడ్డుగా మారడం వరకు అనేక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇక సీజన్ మారినప్పుడు చర్మానికి సమస్యలు పెడద మరింతగా పెరుగుతూ ఉంటుంది. అలర్జీలు, ఎగ్జిమా, తామర వంటి వ్యాధుల మూలంగా కూడా చర్మానికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, అందరికీ ఆరోగ్యం. ఈరోజు కార్యక్రమంలో చర్మ సమస్యలకి, చర్మ ఆరోగ్యానికి యోగా ద్వారా ఏ విధంగా ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చర్మం అంతా పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకి యోగా ఆసనాల ద్వారా, కొన్ని ముఖ్యమైనటువంటి ముద్రలు, ప్రాణాయామాల ద్వారా శారీరక సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి స్కిన్ని చక్కగా, మృదువుగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ముద్రలు, ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా స్కిన్కి సంబంధించినటువంటి కొన్ని అలర్జీస్ తొలగించడంలో కూడా ఈ యోగ ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర. ఈ త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణాసనం, ఇది నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. త్రికోణం, ఈ ఆసనం యొక్క చివర భంగిమలో గనక మనం గమనించినట్లయితే మూడు కోణాకృతులను పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని త్రికోణ ఆసనం అంటున్నారు. ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేస్తాం. ఈ త్రికోణ ఆసనం నిలబడి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితి నుంచి చలికాలంలో ఏర్పడేటటువంటి ఈ చర్మ సమస్యలకి యోగ చికిత్స ఏ విధంగా చేసుకోవాలో వాటిని అందరూ ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. చర్మ వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో వేధించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం నీళ్లలో కాస్త పసుపు, వేపాకును వేసి బాగా మరిగించి ఆపై ముఖానికి ఆవిరి పట్టండి. సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.